అందరికి నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ రుణానుబంధ రూపేణ రచయిత జొన్నలగడ్డ సదాశివ గారు ఇక కథలోకి వెళితే ఆకాశం మేఘావృతమై మోహరించిన గజ సైన్యం సంకుల సమరానికి ఆయత్తమైనట్టుంది ఉన్నట్టుండి యుద్ధబేరీ నినాదంలా ఓ భీషణ గర్జన ఆ వెంటనే జలిపించిన విద్యుత్ కట్గ దగదగలు వాతావరణం చలిచలిగా మారిపోయింది అకస్మాత్తుగా సూర్యాస్తమయ వేళ కాకపోయినా మసక చీకట్లు కమ్మాయి ఉండి ఉండి అక్కడోటి అక్కడోటి పెద్ద చినుకులు పడుతున్నాయి బందర్ రోడ్డులో కాలవగట్టు వైపు వెళ్ళే ఓ వీధిలో ఓ పాత పెంకుటింటి వరండాలో పడకుర్చీ వేసుకొని కూర్చున్నాడు సుదర్శనం ఓ అట్ట లేని పాత వారపత్రిక పేజీలు ఊరికే తిరగేస్తున్నాడు సుదర్శనానికి పత్రికలు చదివే ఆసక్తి అస్సలు లేదు అయినా ఏమి తోచనప్పుడు ఇంట్లో ఉన్న ఆ ఒకే ఒక్క పత్రికని ఎప్పుడూ ఆ అరుగు మీదే ఉండే ఓ పాత పడక కుర్చీలో కూర్చొని పేజీలు తిరగేస్తుంటాడు దాదాపు అదొక అలవాటుగా క్రితం రాత్రి నైట్ డ్యూటీ చేసిన సుదర్శనానికి మధ్యాహ్నం నుంచి వాతావరణం మబ్బుగా ఉండటం మూలాన నిద్ర తల అంతా భారంగా దిమ్ముగా ఉంది ఇలాంటప్పుడు ఓ స్ట్రాంగ్ వేడివేడి టీ పడితే బాగుండు అనుకున్నాడు గుమ్మం ముందు ఇద్దరు కూతుళ్ళు ఏడేండ్ల పద్మ ఐదేండ్ల చిన్ని చేతులు తిప్పుకుంటూ కేరింతలు కొడుతూ గుండ్రంగా తిరుగుతున్నారు రావటానికి సంశయిస్తున్న వర్షానికి స్వాగతం పలుకుతున్నట్టు వాన పెద్దదవుతోంది ఇహ ఆటలు చాలించి లోపలికి పోండి సుదర్శనం కేకతో పిల్లలిద్దరూ బిక్కమొహాలతో వరండాలోకొచ్చి నిలబడ్డారు అప్పుడే లోపల నుంచి వరండాలోకొస్తున్న నాయనమ్మ కాళ్ళని చుట్టేస్తూ ఆటకి అంతరాయం కలిగించిన తండ్రిని గుర్తింపుగా చూస్తున్నారు టీ పొడి అయిపోయిందన్నావు కదమ్మా అడిగాడు తల్లిని వదిన గారిని అడిగి తీసుకున్నాలే రెండు చెంచాలు స్టవ్ మీద నీళ్లు మరుగుతున్నాయి ఇస్తానుండు అని కాంతమ్మ లోపలికెళ్ళింది పిల్లల్ని తీసుకొని ఉన్నట్టుండి ఆకాశంలో పెలపెలా ఉరిమింది వెంటనే పక్కనే బాంబు పడినట్టు ఓ భీకర శబ్దం దగ్గర్లోనే ఎక్కడో పిడుగు పడింది సుదర్శనం వెన్నులో జలజల తొట్టుపాటు మనస్సు నిండా ఏదో అలజడి అశాంతి ఆకాశంలో జరుగుతున్న ఘోర ప్రళయానికి గుండె కకావికలవుతున్న భావన సుదర్శనం మనస్సులో ఊహాసుప్త భుజంగా లొక్కసారిగా జాగృతమై పడగలెత్తి బుసలు కొడుతూ చేస్తున్న మృత్యుహేళ సుదర్శనం ఓ ప్రైవేటు లారీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో లోడింగ్ అన్లోడింగ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు నైట్ డ్యూటీలో ఒక్కోసారి పని ఎక్కువ లేకపోతే కుర్చీలోనే కాసేపు కునికిపాట్లు పడే వీలుంది కానీ క్రితం రాత్రి తొమ్మిదింటికి డ్యూటీ ఎక్కేసరికి తన కోసం రెండు లారీలు అన్లోడింగుకి సిద్ధంగా ఉన్నాయి హమాలీలతో సామాను గోడౌన్లోకి చేర్పించి ఇన్వార్డ్ రిజిస్టర్లో నోట్ చేసేసరికి పదకొండు దాటింది ఓ హమాలీకి టీ తెమ్మని చెప్పి తన కుర్చీలో కూర్చుంటూ ఓ నిట్టూర్పు విడిచాడు ఒకసారి ఆ తెల్లవారుజామున హైదరాబాదు విశాఖపట్నం వెళ్ళే లారీల లోడింగు చెక్ చేసుకుంటే చాలు ఓ రెండు మూడు గంటలు కునుకు తీయొచ్చు అనుకున్నాడు టీకి పంపిన హమాలీ కోసం గుమ్మం వైపు చూశాడు అంతే సుదర్శనం మొహం వివర్ణమైంది నెలల తరబడి సంస్కారమెరగని పండిన జుట్టు అస్తవ్యస్తంగా ఉంది మొహం మీద పడుతూ బాగా మాసిన గెడ్డం మీసాలు నల్లగా మాసిపోయి మసిబారినట్టున్న లుంగి సగం చిల్లులు పడ్డ బనీను భుజాన విలసిపోయిన ఎరుపు రంగు కాశీ తువాలు అస్థిపంజరం లాంటి శరీరంతో నడవలేక అడుగులో అడుగేస్తూ సుదర్శనం టేబుల్ దగ్గరకు చేరాడు ఆ వ్యక్తి ఆయాసంతో ఊగిపోతున్నాడు ఎంతో దూరం పరిగెత్తి వచ్చినట్టు సుబ్బారావును చూస్తూనే అవాక్కయ్యాడు సుదర్శనం గుండెను ఎవరో పిండిన అనుభూతి మనస్సులో జ్ఞాపకాలు గుచ్చిన బాధతో బరువెక్కిన రెప్పల నుంచి నిస్సహాయపు చూపులు క్షణం తర్వాత తేరుకొని మళ్ళీ ఇక్కడికెందుకొచ్చావు ఆఫీస్కి రావద్దని చెప్పలా మొహంలో చిరాకుతో గొంతులో ఆవేదనతో అడిగాడు సుదర్శనం సమాధానం చెప్పబోయిన సుబ్బారావుకి దగ్గుతెర అడ్డుబడింది రెండు నిమిషాలు గిల్లగిల్లాడిపోయి తమాయించుకుంటూ కూర్చోనా అడిగింది సమాధానం కోసం కాదన్నట్టు టేబుల్కి ఎదురుగా ఉన్న చెక్క కుర్చీలో కూలబడ్డాడు హమాలి ఓ గాజు గ్లాస్తో టీ తెచ్చి సుదర్శనం ముందు టేబుల్ మీద పెట్టి వెళ్ళాడు గ్లాసుని టేబుల్ మీద తన ముందుకు జరుపుకుంటూ ఆయాసంతో ఒక్క క్షణం బరువుగా అన్నాడు అది కాదురా బహుశా రెండు మూడు రోజుల కంటే సుబ్బారావు కళ్ళల్లో అతి దీనమైన అర్థింపు పాతికేళ్ల క్రితం మా మీద మమతాను బంధాన్ని తెంచుకెళ్ళిపోయినాడు ఏమయ్యింది మేము చచ్చామో లేక ఎలా బతికామో ఆలోచించావా ఇన్నేళ్ళ తర్వాత రెండు నెలల క్రితం మా గురించి ఆరాలు తీసి అడ్రస్ తెలుసుకొని నేను బతికున్నాను అంటూ వచ్చావు నాలో ఏదో భయం ఇంటి అడ్రస్సు చెప్పనివ్వలేదు అయినా నువ్వు కనిపించావని ఇంటికొస్తానన్నావని చెప్పినప్పుడు అమ్మ నిలువునా కుప్పకూలిపోయింది వణికిపోయింది ఎన్నేండ్లు నన్ను పెద్ద చెయ్యటానికి ఈ స్థితికి తేవటానికి తనను తను దీపంలా కాల్చుకుంటూ గడిచిన బతుకు జ్ఞాపకాలు ఆమెను ఊపి పారేశాయి కుల్లి కుల్లి ఏడ్చింది కొడుకు మాటలకు సుబ్బారావు రెప్పవాల్చకుండా స్థానువులా చూస్తూ ఉండిపోయాడు తన మాటలు తండ్రి వింటున్నాడో లేదో తెలియటంలా మళ్ళీ చెప్పటం మొదలెట్టాడు ఇహ ఈ జీవితానికి ఏం మిగిలిందని ఏం ఆశించి మళ్ళీ వచ్చి చేరాలనుకుంటున్నాడని తన జీవితపు తుది మజిలీలో ఏ మలుపు ఏ మార్పు భరించలేనని తెగేసినట్టు చెప్పింది ఆ రోజే తెగిన బంధాన్ని ముడెయ్యటానికి ప్రయత్నించొద్దని నా చేత పిల్లల మీద ఒట్టు వేయించుకుంది తనకక్కర్లేదన్న బతుకుని అమ్మకి నేనివ్వలేను ఆ అధికారం లేదు వెళ్ళు మళ్ళీ మళ్ళీ కనిపించి నన్ను ఏడిపించొద్దు వెళ్ళు చివరి మాటలు అంటున్నప్పుడు తండ్రి ముఖంలోకి చూడలేక తలొంచుకున్నాడు సుదర్శనం ఆపుకుంటున్న దుఃఖం గొంతుకలో గడ్డకట్టినా నుంచి ఉరికిపడే ప్రవాహాల్ని ఆపలేకపోయాడు నుదురు పట్టుకొని అలాగే కూర్చుండిపోయాడు చలనం లేకుండా సుదర్శనాన్నే చూస్తుండి పోయాడు సుబ్బారావు టీ గ్లాసు కోసం వచ్చిన హమాలి సాలోచనగా ఇద్దరినీ చూస్తూ గ్లాసు తీసుకు వెళ్తుంటే సుబ్బారావు కుర్చీలోనే ఓసారి కదిలాడు టేబుల్ పట్టుకొని లేచి నిలబడ్డాడు కొడుకు మాట్లాడినంతసేపు తనలో జరిగిన సంఘర్షణకి కదిలిపోయాడు ఇప్పుడు అతని ముఖంలో తుఫాను తర్వాతి ప్రశాంతత పెదిమల మీద విరాగి లాంటి చిరునవ్వు కదిలిపోయింది ఆత్మీయత నిండిన కళ్ళతో సుదర్శనాన్ని చూస్తూ ఏదో అమూల్యమైన దాన్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు భారంగా వెనక్కి తిరిగాడు గుమ్మం దాటి మెట్లు దిగబోతూ ఆగి వెనక్కి చూశాడు సుదర్శనం అలాగే తలపట్టుకొని కూర్చున్నాడు అప్పుడే తన చూపుల నుండి విముక్తి పొందిన ఆప్యాయతల చెంపల మీదుగా ఆగిన అశ్రుధారలు ఒకసారి ఎందుకో నిలువెల్లా కంపించాడు వెను తిరిగి ఏదో సన్నగా గొనుక్కుంటూ మెట్లు దిగసాగాడు తలెత్తి చూసిన సుదర్శనానికి ఎదురుగా ఖాళీ కుర్చీ కనపడింది గుమ్మం వైపు చూసి కుర్చీలోంచి లేచి దబదబా బయటికొచ్చాడు అప్పటికి సుబ్బారావు వీధిలో ఇరవై గజాల దూరంలో ఉన్న లైటు స్తంభం పట్టుకుని నిలబడి ఉన్నాడు నడవటానికి శక్తి పుంజుకోవటానికి ఆ గుడ్డి వెల్తుర్లో వణుకుతున్న కాళ్లతో నిలబడ్డ సుబ్బారావుని చూస్తూనే పరుగులాంటి నడకతో దగ్గరికెళ్ళాడు సుదర్శనం నాన్న గజ గజ వణుకుతూ సుదర్శనం నోట్లోంచి మొదటిసారి పలికిన రెండక్షరాలు సుబ్బారావు మనస్సుకి మాత్రమే వినిపించాయేమో గబుక్కున తిరిగి చూశాడు కన్నీటి తెరలోంచి తననే చూస్తున్న సుదర్శనం సుధరు ఆనందంతో వణుకుతూ కొడుకు రెండు భుజాలు పట్టుకున్నాడు సుదర్శనం ప్యాంటు జేబులోంచి ఉన్న ఒక్క పది రూపాయల నోటు తీసి ఇది ఉండని సుబ్బారావు చేతిని తనే తీసుకొని చేతిలో పెట్టాడు నా దగ్గర ఇప్పుడు ఇంతే ఉంది రేపు పొద్దున గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళి డాక్టర్కు చూపించుకో అని వచ్చినంత వేగంగా ఆఫీసులోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న సుదర్శనాన్ని చూస్తూ నిలబడ్డ సుబ్బారావు కళ కరిగిపోతున్నట్టు తనని తను చూసుకున్నాడు చేతిలో మడత పెట్టిన పది రూపాయల కాగితం అది చూసి మనసులో ఎన్నడూ అనుభవించని దిగులు కుమిలిపోయాడు క్రమంగా మనస్సుని నిబ్బరించుకున్నట్లు పెదిమలు బిగించి పిడికిళ్ళు బిగించి కదిలి చీకట్లతో కలిసిపోయాడు అర్సు కాబ్రంలో మరో ప్రళయ గర్జన ఆ గర్జనకి బీతిల్లినట్లు క్షణం ప్రకంపించి మాయమైన విద్యుల్లత సుదర్శనం ఉలికిపడి కళ్ళు నులుముకున్నాడు టైం ఎంతైందో అనుకున్నాడు వర్షంతో పాటు గాలి ఉద్ధృతమై ప్రకృతిని ఊపేస్తోంది టీ గ్లాస్తో వచ్చిన కాంతమ్మ కొడుకు మొహం చూసి క్షణం నివ్వెరపోయింది ఏమిట్రా ఆలోచిస్తున్నావు గ్లాస్ అందిస్తూ వేడిగా ఉంది చూసుకొని తాగు అంది మళ్ళీ టీ తాగుతూ అమ్మ ఆయన మళ్ళీ రాత్రి ఆఫీస్కొచ్చాడు చెప్పాడు ఎవర్రా ఆయనేనమ్మా నాన్న క్షణం ఆవేదన రూపుదిద్దుకున్న కళ్ళల్లో చూపులు మరు నిమిషం తీవ్రంగా మారినాయి ఎందుకు మళ్ళీ ఏమంటాడు మాసిన గాయాల్ని రేపి ఏడిపించటానికి కాకపోతే ఇంకోసారి రావద్దని చెప్పకపోయావా విసురుగానే అంది చెప్పానమ్మా అలాగే చెప్పాను మనిషి చాలా నిరసించిపోయాడు దగ్గు కూడా ఎక్కువైంది మాట్లాడటానికి ఆయాస పడిపోతున్నాడు వస్తానని దీనంగా ప్రాధేయపడ్డాడు నాకు కూడా ఏడుపు వచ్చేసింది ఇక అట్టే రోజులు ఉండడనిపించింది పోని ఆయన కర్మలో ఎలా రాస్తే అలా జరుగుతుంది మాటలో ఉక్రోషం బుస కొట్టింది సరేలే వాన ఎక్కువైంది గొడుగు తీసుకుని సూపర్ బజార్ దాకా వెళ్ళిరా అది ఈ వానకి రాలేదేమో అలాగే టీ తాగటం పూర్తి చేసి లోపల నుంచి గొడుగు తీసుకొచ్చి ఫ్యాంటు పిక్కపైకి మడచుకొని బయలుదేరాడు వర్షంలో నడుస్తున్న కొడుకుని చూస్తూ నిలబడిపోయింది కాంతమ్మ అదే సమయంలో అగాండల సత్రమరుగు మీద ముడుచుకు పడుకున్న ఓ ఆకారం కదిలింది నెమ్మదిగా లేచి క్షణం నిలబడి బయటి వర్షంలో రోడ్డుని చూసి బయలుదేరాడా వ్యక్తి కుండపోతగా పడుతున్న వర్షానికి కుంగిపోతున్నట్టు వంగిపోయి గాలికి తూలిపడుతూ నెమ్మదిగా నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డు మీద ముందుకు కదులుతున్నాడు సుబ్బారావు ఓ ప్రైవేటు డాక్టర్ దగ్గర కాంపౌండర్గా పనిచేసేవాడు పెళ్ళైన కొత్తలో కాంతమ్మను బాగా చూసుకున్న క్రమంగా మనిషి మారి చెడు అలవాట్లకు దగ్గరయ్యాడు అప్పుడప్పుడు తాగి వచ్చినప్పుడు గొడవ చెయ్యటం కాంతమ్మను చెయ్యి చేసుకోవటం కూడా జరిగేది సామాన్య కుటుంబం నుంచి వచ్చిన కాంతమ్మ సహనంగా ఎన్ని ఇబ్బందులు పడినా మూడో మనిషికి తెలియకుండా గుంబనగా ఉన్నంతలో భర్త సౌఖ్యం కోసమే తాపత్రయపడేది ఓనాడు సుబ్బారావు రాత్రంతా ఇంటికి రాలేదు ఏ పని మీద వెళ్ళాడోనని మర్నాడు కూడా రోజంతా ఎదురు చూసింది ఆ రోజు కూడా తిరిగి రాకపోవటంతో కాంతమ్మ భయపడింది అతను పనిచేసే డాక్టర్ గారి డిస్పెన్సరీకి విషయం తెలుస్తుందని వెళ్ళిన కాంతమ్మ అక్కడి దృశ్యం చూసి కొయ్యబారిపోయింది సుబ్బారావుతో పాటు నర్సుగా పనిచేస్తున్న సుశీలను లేవదీసుకుపోయాడని సుశీల తల్లి గుండెలు బాదుకుంటూ శోకాలు పెడుతోంది తన కొంప తీశాడని సుశీలకు పెళ్లి కుదిరిందని పెళ్లివారికి ఏం చెప్పాలో తెలియటం లేదని ఏడుస్తూ సుబ్బారావుని శాపనార్థాలు పెడుతోంది పోలీస్ కంప్లైంట్ చేస్తానంటున్న సుశీల తల్లికి డాక్టర్ గారే ఏదో నచ్చ చెప్పి పంపించాడు కాంతమ్మకు కూడా సుబ్బారావు ఆచూకీ కనుక్కుంటానని డాక్టరే ధైర్యం చెప్పి పంపించాడు అంతవరకు నిబ్బరంగా ఆపుకున్న దుఃఖం ఇంటికొచ్చిన కాంతమ్మకు కట్టలు తెంచుకుంది ఐదారేండ్ల కొడుకుని గుండెలకి హత్తుకొని కుమిలిపోయింది రోజులు నెలలు గడిచినా సుబ్బారావు ఆచూకీ తెలియలేదు అనారోగ్యంతో పెద్దతనంతో ఉన్న తండ్రికే సరైన ఆదరణ లేని అన్నగారింటికెళ్ళటం కాంతమ్మకు ఎంతమాత్రం ఇష్టం లేకపోయింది ఓ రోజు భర్త పనిచేసిన డాక్టర్ గారింటికి వెళ్ళి తన దీనస్థితి చెప్పుకొని ఏదైనా దోవ చూపించమని అడిగింది డాక్టర్ గిరిరావు భార్య కూడా డాక్టరే వారికి ఒక కొడుకు ఒక కూతురు కొడుకు అమెరికాలో ఇంజనీరు కూతురు అల్లుడు కూడా డాక్టర్లే వాళ్ళు అమెరికాలోనే సెటిల్ అయ్యారు కాంతమ్మ మంచితనం తెలిసిన ఆ దంపతులు ఆమెను తమ ఇంట్లోనే ఉండిపోమ్మన్నారు వాళ్ళకి ఇంట్లో నమ్మకమైన మనిషి అవసరం వంట ఇంటి బాధ్యత అంతా తానే నిర్వహిస్తూ వారి అండతో సుదర్శనాన్ని స్కూల్లో చేర్పించింది కాంతమ్మ సుదర్శనం ఎస్ఎల్సి వరకు వచ్చాడు తల్లిదండ్రుల్లా చూసుకుంటున్న డాక్టర్ దంపతుల ఆదరణలో కాంతమ్మకు ఇంతకాలం ఏ సమస్య లేకుండానే జరిగింది కానీ ఇప్పుడు గిరిరావు దంపతులు అమెరికా వెళ్ళిపోవటానికి నిశ్చయించుకోవటంతో కాంతమ్మకు మళ్ళీ భవిష్యత్తు భయం గొల్పింది అయితే ఎస్ఎల్సి పాసైన సుదర్శనం ఓ లారీ కంపెనీలో ఉద్యోగం సంపాదించుకోవటంతో ఆ గండం గట్టెక్కినట్టయింది ఆ తర్వాత మూడేండ్లకి దూరపు బంధుత్వంలోని లక్ష్మితో పెళ్లి జరిగింది సుదర్శనానికి ఇద్దరు పిల్లలు పుట్టి సంసారం పెరగటంతో సుదర్శనానికి వచ్చే జీతం చాలక ఇబ్బందులుగానే ఉంది అందుకే లక్ష్మి భర్తని అత్తగారిని ఒప్పించి కొత్తగా పెట్టిన మహిళా సూపర్ బజార్లో సేల్స్ ఉమెన్గా చేరింది ఇద్దరి సంపాదన కూడా కలిపి సంసారాన్ని గుట్టుగా నడుపుతున్నది కాంతమ్మే తల్లి ఆలనా పాలన మాత్రమే ఎరిగిన సుదర్శనం చాలా విషయాల్లో ఇంకా తల్లిచాటు బిడ్డలాంటి వాడే అకస్మాత్తుగా రెండు నెలల క్రితం బికారిలా తన ఆఫీస్కొచ్చిన సుబ్బారావుని మొదట గుర్తించనేలేదు సుదర్శనం సుబ్బారావు తనే చెప్పుకున్నాడు ఆనాడు భార్యని కొడుకుని అన్యాయంగా అనాథల్ని చేసి వెళ్ళిపోయానని ఆ పాపం తనని కట్టి కుదివేసింది కొన్నేండ్లు వల్లుపై తెలియకుండా గడిపేసిన తర్వాత తన జీవితం తెగిన గాలిపటమైందని ఎక్కడెక్కడో తిరుగుతూ ఎలాగో కాలం గడిపానని చివరికి ఆకలికి తట్టుకోలేక ప్రాణాలు నిలుపుకోవటానికి శవవాహకుడిగా పతనమైపోయానని వాపోయాడు వల్లంతా గుళ్ళైపోయింది ఏ పనికి శక్తి చాలటం లేదు దానికి తోడు దగ్గు ఆయాసం ఈ అవసాన దశలో ఒంటరితనం వేధిస్తోంది నువ్వు మీ అమ్మ నన్ను క్షమిస్తానంటే చివరి నాలుగు రోజులు మీతో ఉండి కళ్ళు మూయాలనుంది ఒక్కొక్క మాట అడగలేక అడుగుతున్నట్టుంది కొడుకు మొహంలోకి ఆశగా చూశాడు సుబ్బారావు ఏనాడో రాయి చేసుకున్న కాంతమ్మ ససేమీరా వీల్లేదంది తల్లి పట్టుదల తెలిసిన సుదర్శనం ఏమీ చెప్పలేకపోయాడు ఈ విషయంలో అమ్మ మనసుని బాధ పెట్టలేను అని తల ఉంచుకున్నాడు సుదర్శనం ఆ రోజు నుంచి సుబ్బారావు కొన్నాళ్ళు మళ్ళీ కనిపించలేదు ఓ రోజు ఆఫీస్ పని మీద వన్ టౌన్కి వెళ్ళి వస్తుంటే అరండల సత్రం అరుగు మీద కూర్చొని ఉన్నాడు సుబ్బారావు ఇద్దరి చూపులు ఒకేసారి కలిశాయి వెంటనే తల తిప్పుకొని చకచకా నడిచాడు సుబ్బారావు కాళ్ళు ముడుచుకు కూర్చున్న తీరుకి సుదర్శనం మనస్సు విలవిల్లాడింది తిండి తిని ఎన్నాళ్ళయిందో అనిపించింది ఏమైనా తన జన్మకి కారకుడు అమ్మకు ఎందుకంత పట్టుదల అమ్మకి మరోసారి నచ్చజెప్తే అనుకున్నాడు కూడా వర్షంలో గొడుగు పట్టుకు నడుస్తున్న సుదర్శనాన్ని చూస్తూనే కంపెనీ హమాలి సైకిల్ మీద నుంచి ఒక్క ఉదుటన రోడ్డు మీద పారుతున్న నీళ్లల్లోకి దూకేశాడు సుదర్శనం ఏదో అడగబోతుండగానే రాత్రి మీ దగ్గరకొచ్చి కూర్చున్నాడే ముసలాయన హమాలి కళ్ళ మీద నుంచి కారుతున్న నీటిని తుడుచుకున్నాడోసారి ఎట్లా వచ్చాడో పాపం ఈ వర్షానికి మన ఆఫీస్ మెట్లెక్కుతూ పడిపోయాడు స్పృహలో లేనట్టుంది బాబు ఏమీ తోచని అయోమయ స్థితిలో చూస్తూ నిలబడిపోయాడు సుదర్శనం మీరు ముందు పదండి బాబు సైకిల్ అందించాడు హమాలి ఆఫీస్కి చేరుతూనే సైకిల్ నేల కొదిలేసి గబగబ మెట్లెక్కాడు సుదర్శనం వరండాలో పడి ఉన్న సుబ్బారావుని చూడగానే వెన్నులో ఏదో పాకినట్టయింది చుట్టూ చూశాడు తన ఆఫీసు స్టాఫ్తో పాటు వర్షం వల్ల ఆగిన జనం నలుగురైదుగురు సుబ్బారావు అక్కడిదాకా ఎలా వచ్చి పడిపోయింది మాట్లాడుకుంటున్నారు సుదర్శనానికి ఒక్క మాట అర్థం కాలేదు అప్పుడే ఏదో తట్టింది వంగి మోకాళ్ళ మీద కూర్చొని సుబ్బారావు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు మంచుగడ్డ తాకినట్టుంది శ్వాస చూడబోయాడు సుదర్శనం లేదు సుదర్శనం ఇందాకే ప్రాణం పోయింది వస్తువు కింద మెట్టు మీద పడిపోతే వర్షానికి కాలు జారిందనుకున్నాం ఎంతకీ లేవకపోతే మేమే వెళ్ళి చూసి వరండాలోకి చేర్చాం అప్పటికే ప్రాణం పోయింది ఈయనెవరో నీకు తెలుసంటే హమాలిని పంపించాను డే డ్యూటీ లోడింగ్ క్లర్క్ చెప్తున్నాడు శవం పక్కన చతికిల పడిపోయాడు సుదర్శనం ఇంకా తన చేతిలోనే ఉన్న సుబ్బారావు పిడికిట్లోంచి తడిసి నీళ్లు కారుతున్న ఓ పది రూపాయల నోటు వెక్కిరిస్తున్నట్టుంది ఎందుకో సుదర్శనం కళ్ళు పొంగి పొర్లాయి కట్టలు తెంచుకున్న అశ్రుధారలు తల్లోంచి కారుతున్న వర్షపు ధారల్లో కలిసి జారిపోయాయి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే